అల్లుడు గారు, అమ్మాయి ఏది? లోపల ఉందత్తమ్మా, అభాషణ చేయిస్తున్నా. మొదటి కాన్పు అబ్బాయే గాలుడు, రెండో కాన్పు అమ్మాయి అయితే మంచిది. పైగా ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి. కరెక్ట్ అత్తమ్మా, ఫస్ట్ అబ్బాయే కదా, స్కానింగ్ లో మళ్ళీ అబ్బాయి అని వచ్చింది, అందుకే అభాషణ చేయిస్తున్నా. మగపిల్లాడని తెలిసి అభాషణ చేయిస్తున్నావా? నీకేమైనా పిచ్చా? అదేంటత్తమ్మా అలా అంటో, నువ్వే చెప్పావుగా ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని. నీకేమైనా పిచ్చాలుడు, ఆడపిల్లని ఎంత చదివించినా దండగే, రేపు పెళ్ళైన తర్వాత వాళ్ల పిల్ల అవుతుంది గాని మన పిల్ల అవ్వదుగా. అదే అబ్బాయి అనుకో, కట్నంతో పాటు వృద్ధాప్యంలో మనల్ని చూసుకుంటాడు, మన ఇంటి పేరు నిలబెడతాడు. అలాగని రాజు దీని మీద సంతకం పెట్టి ఇవ్వమ్మా. ఇదేంటి అల్లుడు, ఇవన్నీ నోటరాత్రుల మీద జరుగుతాయా? మరి నోటరాత్రుల మీద జరుగుతాయి అత్తమ్మా. ఈ రోజుల్లో వృద్ధాప్యం వచ్చాక ఎంతమంది అబ్బాయిలు వాళ్ళ తల్లిదండ్రులు చూస్తున్నారు చెప్పు. వృద్ధాప్యంలో వాళ్ళని చూడకపోగా ఎంతమంది వాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నారు తెలుసా అత్తమ్మా? ఏంటి బావా, చెల్లిని హాస్పిటల్లో చూపించడానికి తీసుకొచ్చావే? ఏంటి? అవును బావా, అబార్షన్ చేయించడానికి తీసుకొచ్చా. అబ్బాయి అయితే చూస్తాడు చూస్తాడు అంటున్నావు కదా అత్తమ్మా, బావగారిని బీటెక్ చదివించారు, మొన్నటిదాకా మావకు వచ్చిన సంపాదన మీద ఆధారపడి బతికాడు, ఇప్పుడు ఆయనకు వచ్చే పింఛన్ మీద ఆధారపడి బతుకుతున్నాడు. అదేంటంటే ఆయన రేంజ్కి తగ్గ జాబ్ దొరకట్లేదంటాడు. మీ అమ్మాయిని, అదే నా భార్యని, ఆడపిల్లలకు చదివేందుకని 10th class దాకా చదివించారు, అది గవర్నమెంట్ స్కూల్లో. కానీ మీ అమ్మాయి అదే 10th class జ్ఞానంతో మావి మంచం మీద పండి కాణించి పిల్లలకు ట్యూషన్ చెప్తూ ఆ డబ్బులు మీకు పంపిస్తుంది. అబ్బాయిలందరినీ తప్పనట్లేదు అత్తమ్మా, మీలా అబ్బాయి అబ్బాయి అంటూ కళ్ళకంటూ కనిపించుతారే వాళ్ళు మట్టి ఖచ్చితంగా గాలోలై తల్లిదండ్రులు పట్టించుకోకుండా తిరుగుతారు. ఒకవేళ లైఫ్లో సెటిల్ అయ్యారనుకో మిమ్మల్ని గెంటేస్తారు. అయినా మీ కడుపు తీపి అబ్బాయి మీద మమకారం చావద్దు. అయినా ఒక ఆడదానికి పుట్టి ఆడదాని వేయండి, ఆడదంటే అంత లోకు ఎందుకు అత్తమ్మా? అత్తలా కాకపోయినా ఒక కూతురికి తల్లిలా ఆలోచించు బావా. ఆ పిండానికే కనుక నోరుండి నువ్వే ప్రాణం పోసి ఆ ప్రాణాన్ని 3 నెలల్లో తీసేస్తానంటున్నావు కదా నాన్న, ఒక కరుడు గట్టిన నేరస్తుడికైనా ఉరి వేయడానికి ఎంతో ఆలోచిస్తారు, అంత పెద్ద నేరం నేను అమ్మాయిగా ప్రాణం పోసుకోవడమేనా నాన్న? నాన్న, అసలు ఆడా మగ అనేది నీ క్రోమోజోం బట్టే తయారవుతుంది, ఆ సంగతి నీకు తెలుసా అని అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు బావా? అల్లుడు, ముందు అమ్మాయి అభాషణ ఆపమని చెప్పల్లుడు. నేనంత మూర్ఖంగా ఆలోచించలే అత్తమ్మా. మీరు హాస్పిటల్కి వస్తున్న సంగతి మీ అమ్మాయికి ఫోన్ చేసి చెప్పారంట కదా, ఎందుకు అని చెప్పి మీకన్నా ముందే తీసుకొచ్చింది. మీరు రావటం లేట్ అవడంతో డాక్టర్కి 5000 లంచ్ ఇచ్చి స్కానింగ్లో అబ్బాయి అమ్మాయి తెలుసుకుంటుంది. ఎక్కడికి పోతే బుద్ధులు అమ్మా, మీరెప్పుడొచ్చారు? అర్జున్, మనకమ్మాయి సక్సెస్, నువ్వే గెలిచావు. ఏంటత్తమ్మా అమ్మాయి అనంట, తీసేయమంటావా? ఊరుకోవాలడు, చచ్చిన పావుని ఇంకా ఎందుకు చంపుతావు? నువ్వు కనటానికి అమ్మ కావాలి, నువ్వు కనటానికి అమ్మాయి వద్దు. అయినా నువ్వు కనకూడదు అనుకుంటుంది ఒక కూతురునే కాదు, దశల వారీగా ఒక చెల్లిగా, ఆలిగా, తల్లిగా అనేక పాత్రలు వేసుకుంటూ బాధ్యతలు మోసుకుంటూ సాగిపోయే అద్భుతమైన సృష్టిని, ఒక 24 గంటలు ఆడదలేని జీవితాన్ని ఊహించుకోండి. సృష్టికే ఒక అద్భుతం ఆడది, అటువంటి అద్భుతాన్ని కంటున్నందుకు గర్వించు.